వాడికి ఇప్పుడిప్పుడే ఊహ వస్తుంది. అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు, ఎప్పుడు వస్తారని అడిగితే ఏం చెప్పాలో తెలియక నాలో నేనే కుమిలిపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అడగకుండా ఒక్కసారి మీ నాన్న చచ్చాడని చెప్పు. నువ్వు మనిషివా పొసవా? తోడబుట్టిన వాడు దీవించే దీవెని ఇదేను? పసుపు కుంకుమ కరువైన ఆడదీ చచ్చిన దానితో సమానంరా. పుట్టింటి వాళ్ళు ఆడపడుచుకి కట్టి పంపవలసింది. నగలు నాణ్యాలు ఐశ్వర్యము ఆస్తిపాస్తులు కాదు. 10 జన్మలకు సరిపడా పసుపు కుంకుమ, 10 కాలాల పాటు సౌభాగ్యవతిగా వర్ధిల్లమని ఆశీర్వాదం. నన్ను క్షమించక్క, ఆ ఆవేశంలో నోరు జారనేశాను. వెళ్ళండి, ప్రతి ఎలా మీ ఇంటికే డబ్బు వస్తుంది. నిద్ర పట్టలేదా? జీవితంలో మీరు ప్రవేశించాక నిద్ర కూడానా? కమల, మీకి గోపాలకృష్ణుడు, ఎక్కడికి వెళ్ళినా గోపికులు ప్రత్యక్షం అవుతారు. ఏ, నేనేం అసూయ పట్టడం లేదులేండి. నా ఆనందం మరొకరు పంచుకుంటున్నారని ఏడవటం లేదులేండి. ఎందుకు నన్ను ఇలా పొడుచుకు తింటా? నా బాధ నీకు అర్థం లేదు. అదిగో ఆ మాట అనొద్దు. మీరు నన్ను కొట్టండి తిట్టండి, మీ ఇష్టం వచ్చినట్టు హింసించండి, కానీ బాధపడుతున్నట్టు మాత్రం నటించొద్దు. కమల, ఆడదాన్ని మీరు చూసినంత నీచంగా ఇంకెవరో చూడరు. మాసిపోదు పెంచుకున్న తల్లిపైన
పంపినప్పటి అదే పని మీద ఉన్నాం దరా. ఉంటే ఏమైంది? చాలా రోజులుగా మనిషి తెలియలేదు దొరా. మనిషి ఏ మనిషి సంగతి? అనేక మందికి అనేక పనులు చెప్పుంటారు. ఆ లక్ష్మీ సంగతి ద్వారా ఇమ్మని వచ్చినట్టుంది దొరా. పని కోసం తిరిగిందట. చివరికి ఈ బజారికే చేరినట్టు తెలిసింది. ఇక పర్వాలేదు దరా, రెండు మూడు రోజుల్లో లక్ష్మి ఎక్కడుందో కనిపెట్టేస్తాం. శవం కూడా కనిపించకుండా మాయం చేస్తాం దరా. ఆలస్యమైన కోపం వచ్చిందా దరా? ఆ సంగతే మర్చిపోండి. ఇదిగో మీకు రావాల్సిన డబ్బు తీసుకెళ్ళండి. నన్ను చంపారన్న పాపం మీరెందుకు కొట్టి కట్టుకోవాలి? అప్పుడు నేను చేస్తాను. పాడు పనులు చేసినా ఇంట్లోనైనా కాస్త మనిషిలో ప్రవర్తిస్తారనుకున్నాను. అందమైన ఆడిది కల్పిస్తే తాను. అమ్మ లక్ష్మి, నీకేం భయలేదే ఉన్నాను రా. అమ్మ నా గురించేగా వచ్చి నేను వెళ్ళిపోతే సరిపోతుంది. నువ్వు వెళ్ళదొక్క, నేను ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాల్సిందే. ఈ దిక్కు లేని దాని మీద ఎందుకమ్మా ఇంత దయ? నీకోసం కాదక్క, బాబు కోసం. బాబు వచ్చిన దగ్గర నుంచి కొన్ని గంటల సేపైనా నా బాధను మర్చిపోగలుగుతున్నాను. బాబు అదృష్టానికి నేను లోన ఎంత పొంగిపోతున్నానో ఆ భగవంతుడికి తెలుసు. కానీ చెల్లి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇల్లు విడిచి వెళ్ళొద్దు. భర్త సాన్నిధ్యమే భార్యకు స్వర్గం, ఆడదాని బ్రతుకు ఆలయంలో దేవత లాంటిది. ఆ స్థానంలో ఉంటేనే అందరూ ఆరాధిస్తారు, బయటపడితే మామూలు రాయి. గ్రహించానమ్మా, నీ చూపుల్లో అర్థం గ్రహించాను. నువ్వు చేసిన పని ఏమిటని అడుగుతున్నావా? నాకే నేను నా భర్తకు దూరం కాలేదు, నా భర్తే నన్ను దూరం చేశారు. ఆదరించినా నిరాదరించినా వారింట్లోనే నా ప్రాణాలు విడవాలని అనుక్షణం భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఏం ధర్మన్నా? అలాగే ఇప్పుడే వస్తున్నా. ధర్మన్ ఎందుకు అర్జెంటుగా ఇంటికి రమ్మంటున్నాడు? వెళ్ళొచ్చేస్తారక్క. సారీ మేడం, నాన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు.